రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ డివిజన్లో బంజారా కాలనీలో పేదలు నిర్మించుకున్న ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. అయితే కార్పొరేటర్గా ఓడిపోయిన టీఆర్ఎస్ నేత తిరుమల్ రెడ్డి ఈ ఇళ్లను కూల్చివేయిస్తున్నాడని ఆరోపిస్తున్నారు బాధితులు. కాగా కొత్తగా ఎన్నిక కాబడ్డ కార్పొరేటర్ జీవం రెడ్డి వద్దకు వెళ్లి బాధితులు మొరపెట్టుకోవడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. కాగా అధికారుల తీరుపై బంజారా కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు నిర్మించే సమయంలో అడ్డుకోకుండా కట్టిన తర్వాత కూల్చడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు అధికారులతో ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. తమను ఆదుకోవాలని కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ నవజీవన్ రెడ్డిని వేడుకున్నారు. కనీసం లెటర్ ఇవ్వాలి, కనీసం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాలి. చెప్ప చేయకుండా ఏ మాత్రం వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా పేదోళ్ళ ఇల్లు కొట్టడానికి ఇల్లే దొరికిరాజెంట్ కాంగ్రెస్ కండువ కట్టుకుని ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మొన్న టీఆర్ఎస్ కండువ కట్టుకుంటే ఆయనకు ఇల్లు కట్టించాడు తిరుమల రెడ్డి. మొన్న ఆ డిన్నర్ కూడా వచ్చి ఇచ్చేసిండు. ఇప్పుడు కావాలని ఇప్పుడు కూలబెట్టినట్టే ఎంతవరకు కరెక్ట్? అది ఓడిపోయినందుకు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా చెప్పాలి, వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి, చెప్పాలి. పేదలకు ఇలా అన్యాయం చేయడం ఇది ప్రభుత్వం కాదు, ప్రభుత్వం చేయడం కాదు. మంచి మంచి వాళ్ళు కావాలని కబ్జాలు చేసుకున్న వాళ్ళని కూలబెట్టండి. కబ్జాలు చేసుకున్న వాళ్ళు వేల గదాలు వేల ఎకరాలు కబ్జాలు చేసుకున్న వాళ్ళని రక్షించండి. కానీ పేదలను పొట్టగొట్టడం ఈ ప్రభుత్వం చేసే పని మంచిది కాదు. ఈ ప్రభుత్వం మళ్ళీ కూడా రాదు కూడా. పట్టాలు వచ్చారు, కేసీఆర్ ఇచ్చిన పట్టాలే, కేసీఆర్ ఇచ్చిన పట్టాలకు కూడా 22 సంవత్సరాలు నానా కావాలని కోరి ఎవడన్నా కట్టియడం వాళ్ళవంతే. అది కాదు, వాళ్ళ కమిషన్ కోసము, అది నా లీడర్ కమిషన్ కోసము, వాళ్ళు కమిషన్ కోసం నాలా కట్టిస్తారు, పేదలను ఇల్లుని కూలగొడతారా? ఇది ఎంతవరకు న్యాయం? ఇది చేసే పనేనా? మంచి మంచి లీడర్లు మంత్రులు వాళ్ళు వేలెకరాలు కబ్జాలు చేసుకోరు, దాన్ని కాపాడండి. పేదలకు గుడిసెల్ని కాపాడము ప్రభుత్వము, అది కరెక్ట్ కాదు. పర్మిషన్ ఎట్టించారు కట్టేటప్పుడు? పర్మిషన్ ఎట్టించారు? వాటి పర్మిషన్ 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 లేదు. వికర్ సెక్షన్ కు 60 గదాలకు పర్మిషన్ లేదని గవర్నమెంట్ చెప్పింది. ఆల్రెడీ కావాలని ఎక్కడ ఉన్న కాల్వలు తీసుకొచ్చి ఇళ్ళని పెట్టారు. కావాలని పేదల పొట్టని కొట్టారు. ఇది కరెక్ట్ కాదు, ఇది చేసే న్యాయం కాదు. ప్రభుత్వం ఖచ్చితంగా పేదలను రక్షించాలి. పేదలను కొట్టని కొట్టద్దు, పేదలను కొట్టాలి కరెక్ట్ కాదు. ఇప్పుడు కాదు, ఫస్ట్ 98లో ఇచ్చిన పట్టాలు. ఆల్రెడీ దేవేందర్ గౌడ్ రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ ఆ పట్టాలని రద్దు చేసి కేసీఆర్ నేనిస్తున్నాని 2015లో పట్టాలు ఇచ్చిండు. కేసీఆర్ ఇచ్చిన పట్టాల మీదనే ఆల్రెడీ ఇల్లు కట్టిరు. తర్వాత నీవు 1 ఇయర్ రీసెంట్ 1 ఇయర్ కింద కాలువ కట్టి మీ కమిషన్ల కోసం కాలువ కట్టి ఇవాళ పేదల ఇల్లు కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్? కూలగొడుతున్నా నోటీసులు ఇచ్చారా మీకు? నోటీస్ ఇవ్వలేదు. ఇప్పుడే వచ్చి సడన్ గా ఆల్రెడీ అందులో కాపురం చేసిన వాళ్ళు వంట చేసుకొని కూడా తింటుంటే కూడా వచ్చి కూలగొట్టిరు. ఏదైనా ఇంటిమేషన్ కానీ నోటీసులు కానీ ఏది కూడా ఇవ్వలేదు సార్, ఏది కూడా ఇవ్వలేదు. ఎవరు మాట్లాడితే వాళ్ళని కేసులు, వాళ్ళ మీద ఇది అని చెప్పి ఈ పేదోళ్ళని భయపెడితే కాదు. ఇది రోడ్ల పడేసడం కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం చేసే పని న్యాయం కాదు. కబ్జాలు చేసుకున్న వాళ్ళని కూలగొట్టండి. కబ్జాలేదు 1000 ఎకరాలు 100 ఎకరాలు 100,000 గజాలు అక్రమణం చేసుకున్నారు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇప్పుడు కార్పొరేటర్లు కూడా కొన్ని కబ్జాలు చేసుకున్నారు. అవిటికి ఎవరు చూస్తలేరు, అవిటికి ఎవరు చూస్తలేరు. పేదోళ్ళ గుడిసెలు, పేదల గుడిసెలు చూడడం ఎంతవరకు కరెక్ట్? ఇది పేదల పొట్టలు కొట్టడం ఎంతవరకు న్యాయం? ఇది గవర్నమెంట్ ఏమైనా ఎవిడెన్స్ ఉందా ఇది కాలువ అని చెప్పేసి? ఏమైనా ఎవిడెన్స్ ఉందా ఇది కాలువ అని చెప్పి? ఎవిడెన్స్ ఉందా? కాలువ ఎవిడెన్స్ లేదు, ఏం లేదు. గవర్నమెంట్ ఉండండి, గవర్నమెంట్ పట్ట ఇస్తుంది, గవర్నమెంట్ కట్టడం అని చెప్తుంది, గవర్నమెంట్ మెజర్మెంట్ చేస్తుంది. ఈ అధికారులు పర్మిషన్ ఇస్తారు, మళ్ళా వాళ్ళే ఎలాంటి డిస్టర్బ్ చేయమని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ కాలువ కట్టేసి మీకు ఎలాంటి డిస్టర్బ్ చేయమేము? కానీ కూతురు నీళ్ళ కోసం మాత్రమే కడుతున్నామని చెప్పేసి ఈ రోజు జనాలకు భయభ్రాంతులకు గురి చేసి ఎలాంటి ఆశ్రయం లేకుండా రోడ్డున పడేసి ఎంతవరకు కాలువ కట్టేటప్పుడు ఏం డిస్టర్బ్ చేయలేదు? మేము నీళ్ల కోసం కడుతున్నాం, ఎలాంటి డిస్టర్బ్ చేయమని చెప్పారు? ఒకటి విలేజ్ మ్యాప్ లో కూడా లేదు, విలేజ్ మ్యాప్ లో కాలువ లేదు. కాలువ ఎవిడెన్స్ ఉందా గవర్నమెంట్ దగ్గర? ఇది కాలువ అని చెప్పి ఎవిడెన్స్ ఉందా? కాలువ ఉంటే గవర్నమెంట్ పట్టాలకి ఇచ్చింది. కాలువని అనుకుందాము, సరే గవర్నమెంట్ ఎవిడెన్స్ ఉంది, పట్టాలకి ఇచ్చింది. గవర్నమెంట్ తెలియదా? 2 ఫీట్లు 3 ఫీట్లు గవర్నమెంట్ తెలియదా?
తెలిసి ఎట్లు ఇచ్చింది, తెలిసి ఇచ్చి కాలువ కట్టేసి మళ్ళీ ఇప్పుడు ఇల్లు కట్టుకున్న తర్వాత కూల కొట్టుకుంటారు కరెక్ట్. ఎలాంటి నోటీస్ లేకుండా కాలువ లేదు మీ బస్తీకి వరద రాకుండా మీ బస్తీ కాపాడుతున్నామని చెప్పింది. అదే తిరుమలరెడ్డి కార్పెంటర్ ఉన్నప్పుడు బస్సుని కాపాడుతున్నా, మీ బస్సుకి నీళ్లు రావు, ఏ వరద రాదు, మీకు ఈ వరదల వల్ల మంచి పొజిషన్ లో తీసుకోపోతా అని చెప్పి ఈ రోజు మా ఇల్లు కూలగొట్టడానికి తనే దొరికిందా? పద్ధతి కాదు. ఇల్లు మీదా ఆపించిన ఇల్లు ఆపిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నువ్వు పార్టీలో ఎలా తిరుగుతావు అని పార్టీలో ఒకరికి ఇల్లు కనిపిస్తా అన్నాడు, ఎవరు నీళ్లు ఆపేస్తా అన్నాడు. అయితే నేను ఆ పార్టీలో వెళ్ళిపోయినా, వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసింది, పిల్లలు తప్పేయమన్నాడు, రేపు కొలత కార్డు చేస్తా నాకు పైసలు ఇవ్వన్నాడు, 8 లక్షలు పైసలు ఇచ్చాను, 8 లక్షలు తిరుమల రెడ్డి సాంబ తిరుమల రెడ్డికి 8 లక్షలు ఇచ్చిన ఆ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేది కాదు, నువ్వు నాకి అని నా దగ్గర నా దగ్గర తీసుకున్న తర్వాత మన అబ్దుల్లాపురం మెట్టు అక్కడ పోయి ఆ సార్ దగ్గర తీసుకుపోయి ఆ సార్కి లెటర్ రాపించి కట్టుకోని తర్వాత కట్టుకో అని చెప్పిన తర్వాత నేను కట్టుకున్నా. 8 లక్షలు మొత్తం 2,000 నోట్లు ఇచ్చినా, 8 లక్షలు చెప్పించారు.